మైత్రేయ మహర్షి. మైత్రేయుడు ఎంత గొప్పవాడంటే, తల్లి గర్భంలో ఉండగానే ధర్మశాస్త్రాలు, వేద వేదాంగాలు అన్నీ నేర్చేసుకున్నాడు. చిన్నతనంలోనే రాక్షసులందరినీ నాశనం చేసే యజ్ఞం చేశాడు. పులస్త్య బ్రహ్మర్షి దగ్గర దివ్యజ్ఞానసిద్ధి పొందాడు. ఒకసారి గురువు పరాశుర మహర్షిని, మీ దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను, విష్ణుమూర్తి తత్వాన్ని నాకు వివరించండి అడిగాడు మైత్రేయ మహర్షి. ఇవే కాకుండా భూమి మొదలైన భూత ప్రమాణాలు, సప్తసాగరాలు, సప్తద్వీపాలు, సప్తకుల పర్వతాలు, సూర్యగ్రహం మొదలైన వాటి సంచారాలు, చతుర్విధ భూత నిర్మాణం, చతుర్దశ మన్వంతరాలు, చతుర్యుగ ప్రమాణాలు, కల్పకల్ప విభాగం, యుగధర్మాలు, దేవర్షి చరిత్రలు, బ్రాహ్మణ వర్ణధర్మాలు, బ్రహ్మచర్యం మొదలైన వాటి గురించి కూడా చెప్పమన్నాడు. పరాశరుడు ఆనందంతో విష్ణుతత్వం గురించి చక్కగా వివరంగా చెప్పాడు మైత్రేయుడికి. పుట్టడం, చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, ఇవన్నీ ఏ జీవికి ఒకే చోట జరగదు. ఎవరి కర్మని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. ధనం సంపాదించడం, దాచడం, ఖర్చు పెట్టడం ఇదంతా దుఃఖానికే. కానీ ఎవరికైనా చాలా డబ్బుంటే అంటే అది సంతోషపడే విషయం కాదు. స్త్రీలు స్నేహితులు, చుట్టాలు, పిల్లలు, ఇళ్ళు, పొలాలు ఇవన్నీ పోవడం రావడం వల్ల కష్టమే కానీ సుఖముండదు. అసలు దుఃఖానికి కారణం మనం చేసే పని. అది విత్తనం, అదే చెట్టులాగా పెరిగి పెద్దదవుతుంది. పుడుతూ ఉండడం, రోగాలు, వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండడం ఇవన్నీ లేకుండా భగవన్నామం చేసుకుని మోక్షానికి ప్రయత్నించడమే మంచిదని జ్ఞానులు చెప్తున్నారని అన్నీ వివరంగా పరాశరుడు మైత్రేయ మహర్షికి చెప్పాడు. మైత్రేయుడు అన్ని తీర్థాలు తిరుగుతూ కామ్యక వనంలో పాండవుల్ని చూసి బాధపడి దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలని వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు మహర్షిని సత్కరించి పాండవులు ఎలా ఉన్నారని అడిగాడు. మహామునుల వలె దీవెనలు అందుకుంటున్న పాండవులకి కష్టాలెందుకుంటాయి? వాళ్ళు ధర్మం తప్పితే సూర్యచంద్రులు గతులు తప్పుతారు. బలంలో ఒక్కొక్కడు నూరేసి ఏనుగులకి సమానమని చెప్పాడు మైత్రేయుడు. మైత్రేయ మహర్షి చెప్తుంటే దుర్యోధనుడు తొడలు కొట్టుకుంటూ కూర్చున్నాడు. దుర్యోధన, నా మాట లక్ష్య పెట్టక నన్ను గౌరవించని నువ్వు భీముడితో తొడ మీద గదతో కొట్టించుకుని చేస్తావని శపించాడు మైత్రేయుడు. ధృతరాష్ట్రుడు మైత్రేయుడి కాళ్ల మీద పడి క్షమించమన్నాడు. మైత్రేయుడు వినకుండా కోపంతో వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత విదురుడు మైత్రేయుడి దగ్గరకు వెళ్ళి గంగానది ఇసుక దగ్గర మీద పద్మాసనం వేసుకుని ఇంద్రియాల్ని అరికట్టి ఆచార వ్రతాల ఉపవాసాల్లో కృషించిపోయిన పుణ్యపురుషుడైన మైత్రేయ మహర్షి పాదాలకి నమస్కారం చేసి, మహర్షి, భగవంతుడు స్వతంత్రుడైనా ఎన్నో అవతారాలు ఎత్తుతాడు కదా, ఏ పనులు చేశాడు సవివరంగా తెలియచేయండి అంటూ అడిగాడు. మైత్రేయ మహర్షి విదురుడితో, లోకానికంతకీ ఈశ్వరుడు హరి. జీవుడు భగవంతుడి మీద ఆధారపడ్డాడు. నారాయణుడు అన్నింటికీ తాను ఆధారమవుతాడు, కానీ తాను ఆధారపడడు. హరి భజన వల్ల సమస్త కష్టాలు పోతాయని చెప్పాడు. ఇంకా విష్ణుమూర్తి అవతారాలు అన్నింటి గురించి కూడా చెప్పించుకుని విని విదురుడు ఆనందంగా వెళ్ళిపోయాడు. ఒకసారి మైత్రేయుడి ఆశ్రమానికి వ్యాసుడు చెప్పకుండా వచ్చాడు. మైత్రేయుడు భక్తితో పూజ చేసి చక్కటి భోజనం పెట్టి, స్వామి, మీ రాక నాకు చాలా ఆనందంగా ఉంది, మీ రాకొక కారణం చెప్పండి అన్నాడు. మహర్షి, తపము దానము ఈ రెండింటిలో ఏది గొప్పదో తెలుసా? దానమే గొప్పది. అలాగే దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే ప్రాణం శరీరంలో ఉంటుంది, శరీరానికి బలం అన్నం వల్లనే వస్తుంది. జ్ఞానవంతులు అన్నదానం చేస్తారు. తపము, విద్య, దానము ధర్మగుణాన్ని పెంచుతాయి. ఉన్నతమైన విద్య భగవంతుణ్ణి చూపించే మార్గం. నువ్వు చేసిన అన్నదానం వల్ల నేను ఎంతో ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పి వ్యాసుడు మైత్రేయుణ్ణి అభినందించి వెళ్ళిపోయాడు. మైత్రేయ మహర్షి కథ చదవడం వల్ల మనం కూడా శ్రీహరితత్వాన్ని, అన్నదాన మహిమను, అహంకారం లేకుండా ఉండాలి అనే విషయాలు తెలుసుకున్నాము.